ప్రేమైన విద్యార్థులందరికీ శుభోదయం. వెరీ గుడ్. అందరూ చక్కగా ఉన్నారమ్మా, కూర్చోండి. చక్కగా అందరూ ముందుగానే పుస్తకాన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నారు లెసన్ వినడం కోసం. చాలా హ్యాపీగా ఉంది. మరి నిన్నటి రోజున మనం కొంతవరకు మరి చెట్టు అనే పాఠాన్ని కొంతవరకు చెప్పుకున్నాము, మిగిలిన భాగాన్ని ఈరోజు చెప్పుకుందాము. అయితే నిన్న మీరు విన్న పాఠంలో మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు గుర్తుంది అంతా చెప్పనవసరం లేదు. ఒక రెండు మూడు ముఖ్యమైన పాయింట్లు చెప్తే సరిపోతుంది. నేను అడుగుతానమ్మా, లేచి నిలబడి చెప్పండి. ఓకేనా? సరేనా? ఓకే. శశాంక్ సాయి, లేమ్మా, నీకు నిన్న పాఠం ఎంతవరకు అర్థమైంది? కొంచెం గట్టిగా చెప్పుకుంటున్నాను. మరి చెట్టు అంటమ్మా, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను కదా, వీళ్ళందరికీ ఎంతో సేవ చేస్తున్నాను, కూర్చోమ్మా. మరి వాళ్ళు చదువుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు పట్టణాల్లో ఉన్న క్లబ్బుల్లోకి వెళ్ళి అక్కడ ఆ క్లబ్బుల యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. మరి నేను ఎంత హెల్ప్ చేస్తున్నాను వీళ్ళకి? క్లబ్బుల కన్నా ఆ క్లబ్బులో ఏముంది, పాత ఏసీ గాలి పీల్చుకుంటాం తప్పితే నేను స్వచ్ఛమైన గాలిని ఇస్తున్న వీళ్ళకి చక్కగా హ్యాపీగా ఉంటున్నారు, అయినా నా గురించి గొప్ప చెప్పుకోవట్లేదు అని చెప్పేసి మన శశాంక్స్ అయి మనకు చెప్తున్నారు. ఇంకా ఎవరు చెప్తారమ్మా, చెప్తావా? వెరీ గుడ్, చెప్పమ్మా. మేడం, మర్రి చెట్టు తన బాధల్ని మనతో పంచుకుంటుంది. గట్టిగా. మర్రి చెట్టు తన బాధల్ని మనతో పంచుకుంటుంది మేడం. తన పైభాగాన్ని అంతా కట్టెల కింద కట్టి లాట్లు పంచుకున్నారంట మేడం. పన్నెండు కుటుంబాలు అంటున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర, నా దగ్గరకైనా నేను వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి తను నాకు ఎంత మంచి చేసినా తన దగ్గరకు వెళ్ళి వేరే వాళ్ళని పొగిడితే తనకు కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది. అలాగే చెట్టు దగ్గరికి వచ్చి క్లబ్లు బాగా పనిచేస్తున్నాయి, బాగున్నాయని చెప్తే దానికి కూడా కొంచెం బాధగా అనిపించింది. కొంచెం బాధగా అనిపించిందమ్మా. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఓకే, చాలా బాగా చెప్పు. తను ఏమంటుంది, నా చెట్టు మొదలంతా నరికేసి మోపుల కింద లాట్ల కింద కట్టుకొని పంచుకున్నారు. నేను ఉన్నంతకాలం నా చెట్టు నిండ కూర్చొని నా గురించి ఏనాడు గొప్పగా మాట్లాడలేదు. ఎక్కడో ఎప్పుడో ఒక డబ్బులు పెట్టి వెళ్ళి క్లబ్బుల్లోకి వెళ్ళి ఏదో పనికిమాలిన ఆటలు ఆడుకొని వచ్చి దాని గురించి అయితే గొప్పలు చెప్తున్నారు అని చెప్పేసి కొంచెం జెలస్ ఫీల్ అయిందని ధనలక్ష్మి చెప్తుంది. ఓకే, కూర్చోమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారమ్మా మీకు అర్థమైన పాఠం? అంత ఎక్కువగా చెప్పపోయినా ఒకటి రెండు పాయింట్లు చెప్పినా ఓకే, చెప్తావా? ఉందా? నన్ను ఎవరు ఇక్కడ వేసి విత్తనం వేసి పంచలేదు, నాకు నేనే పెరిగాను, ఏ కాకి ముక్కు నుంచో పడి పెరిగా నేను కూడా. వెరీ గుడ్. నాకెవరు స్థానం ఇవ్వలేదు, నాకెవరు స్థానం ఇవ్వలేదు, నేను ఎవరి మీద ఆధారపడి బ్రతకలేదు అని మనతో పంచుకుంటున్నాను అని తన బాధని మనతో పంచుకుంటుందంట అమ్మా. చూడండి, ఎవ్వరు నాకు నన్ను ఎవరు విత్తనంగా తీసుకొచ్చి ఇక్కడ నాటింది లేదు, నాకెవరు ఇంత నీరు పోసింది లేదు, అంత ఎరువు వేసింది లేదు, ఏం చేశారని వీళ్ళకి నా మీద హక్కు ఉందని చెప్పేసి తను చాలా బాధపడుతుందంటమ్మా మర్రి చెట్టు మనతో చెప్పుకుంటూ. ఇంకెవరైనా చెప్తారా? మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు. వెరీ గుడ్, దీపక్ చెప్తాడంట. చాలా చక్కగా అర్థమైంది మీకు పాట, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. చెప్పు. గట్టిగా కౌరులు చెప్పుకునే ఊర్లు మేడం. మళ్ళీ నువ్వు క్లబ్ గురించి గొప్పలు చెప్పుకునే మనకు తనకి మేడం. డబ్బులు గట్టి అక్కడ వెళ్ళే వాళ్ళు నాకడ ఫ్రీగా గాలి అనేస్తున్నాను, నా గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేదు. మరి ఎవరు నన్ను పెంచలేదు, నేనేమి ఎవరి మీద ఆధారపడట్లేదు. నేను విత్తనం కాకి ముక్కు నుంచి పడి పెరిగాను, నాకు ఎవరు నీళ్ళు కూడా పోయలేదు, నీళ్ళు కూడా పోయలేదు, వర్షపు నీళ్ళతోనే నేను సరిపెట్టుకున్నాను, ఎవరి మీద ఆధారపడలేదని మనతో బాధను పంచుకుంటున్నాను మేడం. ఎంత చక్కగా చెప్పాడమ్మా, నాకెవరు నీరు పోయలేదు, వర్షపు నీళ్ళతోనే నేను బ్రతికాను, వీళ్ళందరూ ఎందుకు నా మీద ఏదో హక్కు ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు, నాకెవరైనా నాకు నీళ్లు పోసారా, నన్ను పెంచి పెద్ద చేశారా, ఎంతసేపు క్లబ్బుల గురించే మాట్లాడుతున్నారు తప్పితే నేను చేసిన సేవ వీళ్ళెవ్వరికీ కనిపించట్లేదు కదా అని చెప్పేసి మర్రి చెట్టు బాధపడుతుందంట. ఇంకెవరైనా చెప్తారమ్మా? బాయ్స్ వస్తాను.
సుఖి చెప్తా అమ్మా చెప్పు ఇంత పెద్ద పెద్దగా చెప్పకపోయినా ఒక పాయింట్ చెప్పినా సరిపోతుంది లే భయపడకండి మేడం చెట్టు ముక్కల ముక్కల కింద నరికేశారు మేడం నరికేస్తే ఇంటి క్లబ్బుల గురించి చెప్పుకుంటున్నారు మేడం నా గురించి ఎందుకు చెప్పుకుంటలేదు నేను ఏ కాకు ముక్కు కింద నుంచి పడ్డాను ఇంటి నాకు ఎవరో నీళ్లు కూడా వేయలేదు అని చెప్పుకుంటున్నాను మేడం తన బాధ నేను ఏ కాకి ముక్కు నుంచో కింద పడి పెరిగాను నాకెవరు నీరు పోసారు వీళ్ళేంటి ఇలా ప్రార్థిస్తున్నారు నా పట్ల నేను ఎందుకు వీళ్ళని ప్రేమించాలి అయినా కూడా వీళ్ళని ప్రేమించి వీళ్ళకి కావాల్సిన నేను ఇస్తున్నాను కదా ఎందుకు వీళ్ళని నరికేశారని చెప్పేసి బాధపడుతుందంట చెప్తా అమ్మా చెప్పు గట్టిగా చెప్పు వెళ్ళొచ్చి పట్నం చాలా బాగుంది క్లబ్లు బాగున్నాయి అని చెప్పుకుంటాం మేడం చెట్టుకెళ్ళి కూర్చొని చెప్పుకునేవారు మేడం చెప్పుకుంటే నేను ఎన్ని సంవత్సరాల నుంచి మీకు గాలి ఇస్తున్నాను అన్ని ఇస్తున్నాను నా చల్లటి గాలి గురించి మాట్లాడుకోవట్లేదు కానీ పట్నం గురించి మాట్లాడుకుంటున్నారు అక్కడ అయితే ఏసీలో కూర్చొని ఒకరు శ్వాస ఒకరు పీల్చుకోవాలి ఆ గాలిలే పీల్చుకోవాలి దానికి అనారోగ్యం కూడా వస్తుంది నేనైతే స్వచ్ఛమైన గాలి ఇస్తున్నాను కదా అని మా బాధపడుతుంది మేడం బాధపడుతుంటే మేడం అప్పుడు నేను నన్ను ఎవరో విత్తనంగా నన్ను ఎవరో కూడా డబ్బులతో కొని కూడా ఇక్కడ రావట్లేదు నేను నా అంతటా నేను పెరిగాను నాకు ఎవరో ఎరుగు కూడా ఇవ్వలేదు నేను అలాగే పెరిగాను నేను ఎవరినైనా ఎందుకు నన్ను ఎవరినైనా ఎందుకు నరుకుతారు అని మనతో బాధపడి చెప్తున్నాను చూసారమ్మా కీర్తన కూడా ఏం చెప్తుందంటే నన్ను ఎవరైనా తీసుకొచ్చి కొనుక్కొచ్చారా నన్ను ఎవరైనా మొక్కగా ఉన్నప్పుడు కొనుక్కొచ్చారా నన్ను ఏమైనా ఇక్కడ నాటారా ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి నేను ఎక్కడో ఏదో ఏ కాకి నోటి నుండో పడి మొలిచినటువంటి దాన్ని నేను ఇంత నిమ్ముంటే చాలు అంత మట్టుంటే చాలు నన్ను ఎందుకు వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి బాధపడుతుందని కీర్తన కూడా చెప్పింది ఇంకా బాయ్స్ ఎవరని చెప్తారమ్మా ఓకేనా సరే అయితే లెసన్లోకి వెళ్ళిపోదామా మీ అందరికీ తెలుసు కానీ నుంచొని చెప్పాలంటే కొంచెం భయం కానీ మీరు నిలబడి నాకు తప్పు చెప్పినా పర్లా మీరు నిలబడటం కావాలి ఎప్పుడైతే ఒక విద్యార్థి నిలబడి ఏదో ఒక ఆన్సర్ తన నోటి వెంట ఇవ్వడం మొదలుపెట్టాడంటే తనలో ఉన్న భయం పోయి ధైర్యం వస్తుంది ధైర్యం అనేది ఒకటి మనలో ఉంటే ఏమైనా సాధించగలుగుతామమ్మా మీకు ధైర్యలక్ష్మి స్టోరీ చెప్పానా చెప్పాను కదా ధైర్యలక్ష్మి స్టోరీ ధైర్యలక్ష్మి ఒక్క ధైర్యలక్ష్మి మన దగ్గర కనుక ఉంటే అష్టలక్ష్ములు మన దగ్గరే ఉంటారు ఎప్పుడైతే మనం ధైర్యాన్ని కోల్పోతామో ఇంకప్పుడు ఏమి ఉండదు మెయిన్ ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు మనతో పాటే ఉంచుకోవాలి మీలో ఆ ధైర్యాన్ని పెంపొందించడం కోసం ఖచ్చితంగా లేచి నిలబడి తప్పు చెప్పు ఒప్పు చెప్పు ఏమైనా చెప్పు కానీ నిలబడి చెప్పు అని చెప్పేసి ఎక్కువగా మీకు స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ఎక్కువగా ఈ పక్కకు వచ్చి నిలబడి అందరి ముందు నిలబడి మాట్లాడమని చెప్తూ ఉంటాను సో దాన్ని ఇక్కడ మనం క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తే కనుక రేపు ప్రొద్దుటే మీకు ఎక్కడైనా ఏ డయాస్ మీద మాట్లాడాల్సి వచ్చినా ఎక్కడ ఏ పని చేయాల్సి వచ్చినా ఏ నాయకత్వం వహించాల్సి వచ్చినా చక్కగా ధైర్యంగా నేను వస్తాను నేను చేస్తాను అనేటటువంటి మనస్తత్వం మీకు పెంపొందుతుంది సరే ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదామా చాలామంది విద్యార్థులు స్పందించారు పాఠం అంటే నేను చెప్పుకుంటూ వెళ్ళటం కాదమ్మా మీరు మాట్లాడుతూ ఉంటేనే అది మీకు అర్థమైనట్లుగా నాకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు మనందరం మళ్ళీ లెసన్లోకి వెళ్ళిపోదాం ఓకే మర్రిచెట్టు గారు మళ్ళీ ఏం చెప్తున్నారు చూద్దాం నా బ్రతుకులో స్వార్థం లేదు నేను ఏది కోరి బ్రతకటం లేదు నాకు ఏదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడటమే ఆ కోరిక ఏమ్మా అటెండెన్సా తీసుకెళ్ళి ఈ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు నా స్వభావంలో ఉంది ఏమ్మా మొక్క ఏం చేస్తుందమ్మా తాను ఆస్తులు సంపాదించుకొని బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేసి పొలాల మీద పొలాలు కొనేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమన్నా దాచేసుకుంటుందా ఏమన్నా దాచేసుకుంటుందా దాచుకోదు కదా దాచుకుంటుందమ్మా మనలాగా మనిషికి ఉన్నంత స్వార్థం మొక్కకుందమ్మా మొక్కకు లేదు కదా ఎలా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది ఏమా ఎదిగే కొద్దీ వదగమని చెప్తుంది మొక్క చూసారా మొక్క ఎంత ఎదిగినా అదే ప్లేస్లో ఒదిగి ఎదుగుతూ ఉంటుందమ్మా చక్కగా ఏమ్మా ఎలా చేస్తుంది మంచి అంటే ఎలా చేస్తుంది చెప్పు పళ్ళనిస్తుంది వెరీ గుడ్ రాళ్లతో కొట్టినా పళ్ళనిస్తుంది ఓకే ఔషధాలను ఇస్తుంది స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది ఓకే
పుస్తకాలు ఇస్తుంది, ఇంకా పువ్వులు ఇస్తుంది, ఇంకా ఎన్నో దాని బెరడు ఆకులు వేర్లు అన్నీ ఉపయోగపడతాయి. అసలు పూర్తి నిస్వార్థంగా జీవించేది ఏదైనా ఒకటి ఉంది అంటే అందులో వన్ ఆఫ్ ద ఐటమ్ మొక్క చెట్టు. ఓకే నువ్వు చెప్తావమ్మా, అని చెప్పు, కూర్చోరా. ఓకే, మొక్కల వల్ల మనం తినడానికి ఆహారం వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, రకరకాల ఔషధాలు వస్తాయి, పళ్ళు వస్తాయి, పువ్వులు వస్తాయని చక్కగా ఇద్దరు పిల్లలు చెప్పారు. చూడండి అమ్మా, అయితే ఒక పని చేద్దాం, రేపు మీకు అసైన్మెంట్ ఏంటంటే చెట్ల వల్ల ఉపయోగాలు అవి రాసుకొని వచ్చి రేపు పొద్దున్నే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే రాయాలి. చూసి రాయడం కానీ నెట్లోకి వెళ్ళి రాయడం కానీ చేయకూడదు. నీకు తెలుసు కదా చెట్టు అంటే ఏంటో, నీకు తెలుసు కదా ఆ చెట్టు యొక్క గొప్పతనం గురించి, అది ఇచ్చే అవి దానివల్ల ఉన్నటువంటి ప్రయోజనాల గురించి ఓన్గా రాసుకొచ్చి ఇక్కడ ఇక్కడ నుంచొని చదవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం లెసన్లోకి వెళ్దామమ్మా. లెసన్ అంటే ఏంటి, టెక్స్ట్ బుక్లో ఉన్నది చదువుకోవడం కాదు, చుట్టూ పరిసరాల్లో ఉన్న ప్రతీది మనం తెలుసుకోవడమే. ఈ పుస్తకాన్ని ఆసరా చేసుకొని పరిసరాల్లో ఏం జరుగుతుంది అవన్నీ తెలుసుకోవడమే ప్రధాన కర్తవ్యం. ఓకేనా? నా బ్రతుకులో స్వార్థం లేదు, నేను ఏది కోరి బ్రతకటం లేదు. నాకు ఏదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడటమే ఆ కోరిక. ఈ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు, నా స్వభావంలో ఉంది. నా నీడన మనుష్యులు చల్లదనాన్ని అనుభవిస్తూ విశ్రాంతిని పొందుతూ ఉండగా నా పైన కొమ్మల్లో రకరకాల పక్షుల గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తూ ఉండేవి. అవి నా వంటివే, వాటికి స్వార్థం అనేది లేదు. బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతున్న నిస్వార్థ జీవులవి. నిస్వార్థ జీవులు ఏంటమ్మా బాయ్స్? పక్షులంటమ్మా, పక్షులు చెట్లు నిస్వార్థ జీవులు అంటమ్మా. నిజంగా కదా, మరి మనం ఎందుకు అలా ఉండకూడదురా? చెట్ల గురించి పక్షుల గురించి ప్రతీ నిత్యం తెలుసుకుంటూనే ఉంటాము, మరి వాటిలాగా మనం ఎందుకు జీవించకూడదు? జీవించాలా, జీవించాలా వద్దా, మరి అలా జీవిద్దామా, నిస్వార్థంగా జీవిద్దామా? ఓకే. ఒక్కొక్కప్పుడు అటువంటి వాటిని కూడా ఇబ్బంది పెడుతుండేవారు, అటువంటి నిస్వార్థ జీవులను కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటారంట. ఇప్పుడు మర చెట్టు గారు నరికేశారా? అట్ ది సేమ్ టైం పక్షులు కూడా వేటాడుతూ ఉంటారమ్మా. ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు, ఇప్పుడు మీరు 7th కదా, మీ ఏజ్ వాళ్ళు తెలిసి తెలియక సీతాకోక చిలకలకి రెక్కలకి తోకకి దారం కట్టడం, తొండ తోకకి దారం కట్టడం, కప్పలు కాళ్ళకి దారం కట్టి దాన్ని హింసించటం, అది ఆ హింసను అనుభవిస్తూ బాధపడుతూ ఉంటే మీరు ఎంజాయ్ చేయడం, ఇది చాలా పెద్ద తప్పమ్మా. ఎంత పెద్ద తప్పు, మీకు ఏదన్నా ముళ్ళు గుచ్చుకుంటే ఎంత విలువెళ్ళాడిపోతారు మీరు? విలువెళ్ళాడిపోతారు లేదా ఏమా? అలా వాటికి దారం కట్టేసి హింసిస్తూ ఉంటే వాటికి నొప్పేదా, స్పర్శ లేదా, వాటికి స్పర్శ ఉందా కదా? మీరు వెలువెళ్ళాడితే అమ్మ వెలువెళ్ళాడుతుంది కదా. అట్ ది సేమ్ టైం మనకి ఎంత నొప్పి ఉందో కూర్చోమ్మ, వాటికి కూడా అంతే నొప్పి ఉంటుంది. వాటిని హింసిస్తే మరి దేవుడు చూస్తాడు కదా, చూస్తాడా? కాబట్టి ఎవరైనా హింసిస్తుంటే, నువ్వు హింసించకపోవడమే కాకుండా ఎవరైనా హింసిస్తుంటే అలా చేయకూడదు తమ్ముడు, అలా చేయకూడదు చెల్లి, దానివల్ల చాలా ఇబ్బందులు, పాపం అది పడుతుంది, దానికి నొప్పి వచ్చుద్ది కదా అని చెప్పేసి మీరు చెప్పి వాళ్ళ మనసులో ఒక మంచి భావన కలిగించాలి. మరి చేస్తారా పని? చాలామంది చిన్న చిన్న కుక్క పిల్లలను కాళ్ళతో తన్నుతూ ఉంటారు, అది కుయ్యో మొర్రో ఏడుస్తూ ఉంటుంది, అది మీకు ఆనందాన్ని ఇస్తుందా? ఎవరైనా బాధపడితే మీకు సంతోషమా ఏమ్మా? ఎవరైనా బాధపడితే మీకు సంతోషమా దీపక్? ఎటు చూస్తున్నావు? కాబట్టి ఇక నుంచి జంతు హింస చేయొద్దు. చేస్తారా, చేస్తారా? ఓకే. మానవులు అనుకునేవారు అవి తమ మీద రెట్టెలు వేస్తున్నామనే నెపంతో రాళ్ళు విసిరి నా ఆశ్రయం నుంచి వాటిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అప్పుడు భయపడిపోయి అవి చేసే గోల వినటానికి నాకు హృదయ విదారకంగా ఉండేది. ఒక ప్రక్క వాళ్ళ దెబ్బలను భరించలేక, వేరో ప్రక్క గోళ్లల్లో ఉన్న పిల్లలను విడిచిపెట్టి వెళ్ళలేక, గుండెలు అవిసిపోయేటట్టు అరుస్తూ రెక్కలు కొట్టుకుంటూ గోళ్ల చుట్టూ ఎగురుతుండేవి. అమ్మ వీళ్ళేంటి రెట్లేస్తాయేమోనని, అసలు ఏయ్ పాపం బాయ్స్ ఎక్కడ, ఎవరది? అజయ్, ఏంటది? నీకేం చెప్పా? కళ్ళు కలిగింది అన్నావు, కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకొని చెప్పా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడకూడదు అలా, ఏ విను, కళ్ళు మూసుకొని హ్యాపీగా విను. అమ్మా ఏం చేస్తున్నాయి పక్షులు గోళ్ళ చుట్టూ? ఇవి రెట్లేస్తాయి. ఇప్పుడు అక్కడ చెట్టు దగ్గర ఒక చుట్టూ నిన్న మీకు చూపించాను కదా, తెల్ల మర్రి చెట్టు,
మన పిల్లలు చేసుకొచ్చారు, మా వాళ్ళు తెల్ల మర్రిచెట్టు చేసుకొచ్చారు. ఆ మర్రిచెట్టుకి మంచు పట్టేసింది, అందుకే తెల్లగా ఉంది. మర్రిచెట్టు ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, ఊరికే నమూనా కోసం చేయించాను. మన పిల్లలు తెల్ల దానికి రంగేసే లోపే నేను లెసన్ స్టార్ట్ చేశాను. సో కాబట్టి ఆ చెట్టు చుట్టూ ఒక అరుగులా ఉంది కదా, ఆ అరుగు మీద ఈ జనాలందరూ కూర్చుంటారు కదా, వీళ్ళ మీద అవి ఎక్కడ రెట్లేస్తే అని ముందుగానే రాళ్ళు ఇచ్చి కొడితే అవి ఆ నొప్పి భరించలేక అలాగని ఆ గూడు వదిలి వెళ్ళలేక, ఎందుకంటే గూళ్ళో ఎవరున్నారమ్మా, బేబీ బర్డ్స్ ఉన్నాయి, వాటి యొక్క బేబీ బర్డ్స్ ఉన్నాయి. ఆ బేబీ బర్డ్స్ని వదిలేళ్తా, తల్లి ఎక్కడైనా పిల్లల్ని వదిలేళ్తుందమ్మా, పసిపిల్లల్ని వదిలేళ్తుందా, వెళ్ళలేక హృదయ విదారకంగా అరుస్తూ ఉండేయంట. దానికి చెట్టు మన మర్రిచెట్టు గారికి చాలా బాధగా అనిపించేదంట కదమ్మా, బాధే కదా, అవునా కదా. మరి మన 10th క్లాస్ రూమ్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక మన ఫ్యాన్ కప్పు ఉంటుంది కదా, ఇలా తిరిగేసిన కప్పు ఉంటుంది కదా, ఇప్పుడు మనకి తిరిగేసిన కప్పు లేదు కానీ అదొక పైన కప్పు అని చూసారా, అదొక పైన కప్పు, కప్పు చూసారా, ఆ కప్పు పైన అది కొంచెం కిందకు ఉంటుంది 10th క్లాస్ రూమ్లో. అందులో ఒక పక్షి, ఒక చిన్ని పక్షి గూడు పెట్టుకుంటుంది ప్రతి సంవత్సరం. అయితే ఈ సంవత్సరం కూడా పెట్టుకునేసరికి మన తుంటరోళ్ళు ఉన్నారు కదమ్మా, వాళ్ళకి ఎంత చెప్పినా సరే కొంతమంది పిల్లలు ఇంకా తుంటరుగానే ఉంటారు. సో తుంటర పిల్లలు ఏం చేశారు, అది ఆ గూడు కాస్త గూడులోకి వెళ్తుంటే ఫ్యాన్ వేస్తారంట. నేను చెప్పా అమ్మ ఫ్యాన్ అయ్యకండి, ఎంతో రోజులు పట్టదో, ఒక 20-25 డేస్ కల్లా వెళ్ళిపోతాయి అవి, మీరు ఆ 25 డేస్ కొంచెం ఓర్చుకొని ఫ్యాన్ అయ్యకండి, అందులో గుడ్లు పెట్టుకుంది, తప్పమ్మా అలాంటి పని చేయకూడదని చెప్తే వాళ్ళు వేయాల. ఈ బాయ్స్కి తెలియక ఫ్యాన్ వేసేసరికి అప్పుడే అది ఫుడ్ తీసుకొస్తుంది పక్షి, మన ఈ బేబీ బర్డ్స్కి ఆ పక్షి ఫుడ్ తీసుకొస్తుంది. అందులో ఒక బేబీ, ఒక బర్డ్ వచ్చేసింది, 3 గుడ్లు ఉన్నాయి, ఒక బర్డ్ ఒక బేబీ వచ్చేసింది బయటికి, వాటికి పొదగడానికో సంథింగ్ ఆహారం తీసుకొని బయటికి వెళ్ళి వస్తుంది ఆ పక్షి లోపలికి కిటికీలోంచి. నా పీరియడ్ కాదు అప్పుడు, నెక్స్ట్ పీరియడ్ నాది, ఒకవేళ నాది అయినట్లయితే వెంటనే ఆఫ్ చేయించేదాన్ని. వచ్చేసరికి ఫ్యాను దాని రెక్క తగిలింది, మమ్మీ బర్డ్కి రెక్క తగిలేసరికి అది నొప్పితో కింద పడిపోయింది, పైకి ఎగరలేకపోతుంది రెక్క తగిలేసరికి. మరి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో తెలీదు, కింద పడిపోయి అది విలువెళ్ళాడిపోతుంటే మన వాళ్ళు ఏం చేశారు, దానికి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఆ గూడు తీసేశారు. ఈ మన డెస్క్ మీద చైర్ వేసేసుకొని హైట్గా ఉంటారు కదా అన్నయ్యళ్ళు, వాళ్ళు ఏం చేశారు, ఈ డెస్క్ ఎక్కేసి దాన్ని ఆ పైన పెట్టుకుని ఆ గూడు తీసుకొచ్చేసి దా కిటికీలో పెట్టేసి ఈ పక్షిని తీసుకెళ్ళి కిటికీలో పెట్టారు. అది ఉంటుందా, అది ఉంటుందా అమ్మా, ఉండదు. అది ఎక్కడ పెట్టుకుందో ఆ ప్లేస్ దానికి సేఫెస్ట్ ప్లేస్ అని భావించిన తర్వాతే మమ్మీ బర్డ్ ఒక గూడు తయారు చేసి అందులో ఎగ్స్ అనేవి పెట్టుకుంటుంది. అది ఆ సేఫెస్ట్ ప్లేస్ నుంచి తీసేసి మనం ఎక్కడో చోట పెడితే అది స్వీకరించలేదు. ఆ కిటికీలో పెడితే ఆ పక్క నుంచి మనకి తుప్పలై ఉన్నాయి కదమ్మా, ఏమన్నా పాములు వస్తే గుడ్ల కోసం వచ్చేస్తాయి. దాని మమ్మీకి అందుకని ఏం చేసింది, ఫ్యాన్ పైన పెట్టుకుంది, అది ఎటు ఏమీ హాని చేయని ప్రదేశంలో. ఈ పిల్లలు ఏం చేశారు, అక్కడ పెట్టేసరికి మళ్ళీ అక్కడ తీసేయండిరా పైన పెట్టండి అని ఎవరో చెప్పినట్టు ఉన్నారు. మళ్ళీ అవి తీసుకెళ్ళి మళ్ళీ పైన పెట్టడానికి ఈ తొండ్రోళ్ళు ఉన్నారు కదా, అందులో ఎగ్స్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పట్టుకోవాలమ్మా, ఆడు పట్టుకు పైకి ఎక్కుతా ఎక్కుతా ఆ గూడిని ఇలా ఆన్ చేశాడు, అందులో ఉన్న 3 గుడ్లు చితికిపోయినాయి, కింద పడిపోయి ఆ మమ్మీ బర్డ్ చూసింది అది ఆ చితికిపోవటం. అక్కడ ఇంకొక బేబీ ఉంది రెడీ, ఇంకా కళ్ళు ఎప్పలేదు, ఒక బేబీ బయటకు వచ్చిందని చెప్పే కదా, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గూడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి మళ్ళీ కిటికీలో పెడితే అక్కడ ఉన్న కాకి లాక్కి వెళ్ళిపోయింది ఆ గూడుని, ఆ బేబీ కింద పడిపోయింది, చీమలు పట్టేసినాయి. నేను వెళ్ళి చూసేసరికి అది చీమలు పట్టేసింది, ఒకవేళ ముందు చూసినప్పుడు నేను ఇంకేమన్నా చేసేదాన్ని, ఆ చీమలు పట్టేసింది, ఆ మమ్మీ బర్డ్ని అక్కడ ఉన్న కుక్కలు లాక్కి వెళ్ళిపోయినాయి. అసలు ఎంత దారుణం అమ్మ అది చెప్పండి, మనం చేసిన ఒక చిన్న పని దానికి హెల్ప్ చేద్దామని ఆ పిల్లలు చేసినటువంటి ఆ చిన్న పని ఎంత మొత్తం బర్డ్ ఫ్యామిలీ ఎంత ఏమీ లేకుండా పోయింది. అసలు నాకు చాలా రోజులు ఎంత ఫీల్ అయ్యానో నేను, ఏ నాకు కనీసం తెలిస్తే నేను ఏదో విధంగా వాటికి మళ్ళీ అదే సేమ్ ప్లేస్లో జాగ్రత్తగా పెట్టించేదాన్ని, కానీ నాకు తెలిసేసరికి అవంతా అయిపోయిందనమాట. చాలా ఫీల్ అయ్యానమ్మా ఆ రోజు, లంచ్ కూడా చేయలేకపోయాను నేను, అంత దారుణం అయిపోయింది. ఏదైనా మనం ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే పిల్లలు మీకు తెలియదు, పెద్దవాళ్ళ సహాయంతో చేయాలి, ఎలాంటి పనులు అయ్యాన్ని చేయాల్సి వస్తాయి. ఓకేనా, మా మమ్మీ బర్డ్ ఎంత ఏడ్చుంటుందో కదా అది దాన్ని కుక్కలు లాక్కకముందు ఏమా, సో జాగ్రత్త చేయాలి. ఇక్కడ కూడా పక్షులు తమ పిల్లలున్న గూడిని వదిలి వెళ్ళడానికి మనసు అంగీకరించక హృదయ విదారకంగా అల్లల్లాడిపోతూ అరుస్తున్నాయంట. అది చూసి మన మర్రిచెట్టు గారికి చాలా బాధ కలుగుతుందంట. మళ్ళీ లెసన్లోకి వచ్చేయండి అమ్మా.
అవి అల్లాడిపోతుంటే రాళ్ళు విసిరే మానవులకు ఆనందంగా ఉండేది. చూడండమ్మా ఈ విధంగా ఉంటారు మీరు. అవి బాధతో అల్లాడిపోతుంటే ఆ రాళ్ళు వేసే మానవులకు మాత్రం చాలా ఆనందంగా ఉండేదంట. ఇతర జీవుల బాధ అందులో ఇతరులకు ఏమాత్రం అపకారం తలపెట్టని జీవుల బాధ గొప్పవాళ్ళు అనుకునే మానవులకు ఎట్లా ఆనందం కలిగిస్తూ ఉందో నాకు అర్థమయ్యేది కాదు. ముక్కు మీద వేలేసుకొని చూస్తూ ఉండేదాన్ని. అటువంటి సమయాల్లో క్రింద ఉన్న మనుషులను వాళ్ళు చేస్తున్న ఘోరాపచారం తెలియచేసి మందలించాలని అనిపించేది. కానీ మానవులు ఆనాటికే ప్రకృతిలో సహజంగా జీవిస్తున్న ప్రాణికోటి అభిప్రాయాలను అర్థం చేసుకోలేని స్థితికి దిగజారి ఉన్నారు. ఇక వాళ్లకు చెప్పుకునేది ఎట్లా చూడండమ్మా. ఒక్కొక్కసారి ఇలాంటి పనులు చేస్తున్న మనుషులను చూసి ఆ చెట్టు కోపం వచ్చి మీకు బుద్ధి లేదా, మీరు అసలు మనుషులేనా, మీకు ఏమైనా హాని చేసే అవేమన్నా, ఎందుకు వాటిని అంత హింసిస్తున్నారని చెప్పేసి చెప్పాలనిపించేదంట. ఏమ్మా ఇక వాళ్ళకు చెప్పుకునేది ఎట్లా, వాళ్ళకి ఏం అర్థమవుద్ది, నేను చెప్తే మాత్రం ఎంత దిగజారిపోయి ఉన్నారో కదా అని చెప్పేసి చెప్తుంది చెట్టమ్మ. ఏమా ఈ మానవులు నా నీడను కూర్చొని అస్తమానం హక్కుల సంగతి మాట్లాడుకుంటూ ఉంటేవారు. అటువంటప్పుడు నా కొమ్మలను ఆశ్రయించుకొని బ్రతుకుతున్న పక్షులను బాధించే హక్కు వీరికి ఎవరిచ్చారో, నా నీడను కూర్చొని కబుర్లు చెప్పుకునే హక్కు వీరికి ఉన్నప్పుడు నా చెట్ల కొమ్మల మీద గూళ్ళు కట్టుకుని నివసించే హక్కు పక్షులకు ఎందుకు లేదు? అసలు ఇంతకీ నా హక్కు మాటేమిటి? నన్ను అడిగేవాళ్ళు నా క్రింద కూర్చుంటున్నారా? అవి రెట్టలు వేస్తున్నామంటారా? నా ఒడిలో కూర్చొని వీళ్ళు ఊసే ఉమ్ముల మాటేమిటి? వాళ్ళు చేసే అనాకారపు పనులకు వాళ్లకు పట్టవు. వీళ్ళు పగలు పెద్ద మనుషులే కానీ రాత్రిళ్ళు చీకట్లో దూరం వెళ్ళడానికి భయపడి నా చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు నా క్రింద అందరు కూర్చున్న చోట చేసే కస్మలం సంగతి ఏమిటి? రెట్టను వేసిన పక్షుల మీద రాళ్ళు రువ్వేటప్పుడు ఆ సంగతులు వాళ్ళకి జ్ఞాపకం రావు. ఏమ్మా వీళ్ళో మంచోళ్ళ, అవి రెట్లేస్తున్నాయని వాటిని హింసిస్తున్నారే, వీళ్ళో మంచోళ్ళ, వీళ్ళంతా నా నీడన నా ఒళ్ళో కూర్చొని వీళ్ళో చెట్టు చుట్టూతో ఉమ్ములు వస్తున్నారే, అదెంత తప్పు? నైట్ టైము నా చుట్టుపక్కల వెళ్ళాలి వాళ్ళు బయటికి, అంటే ఒకటికి రెండుకి వెళ్ళాలి కదమ్మా, తెలుసు కదా మీకు, ఆ వెళ్ళడానికి వాళ్ళు దూరం వెళ్ళడానికి భయపడి నా చెట్టు చుట్టూతో చండాలం చేసేస్తున్నారు. మరి వీళ్ళతో పోలిస్తే ఆ పక్షులు చాలా మంచివి కదా, మీ వేళ్ళేంటో పెద్ద మంచివాళ్ళలాగా అవేంటో తప్పులు చేస్తున్నట్టు వాటిని శిక్షించేస్తున్నారే, అది కరెక్టేనా అని చెప్పేసి, సరే వీళ్ళ హక్కుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, మరి పక్షులకు హక్కులు లేవా, మరి నా హక్కు మాట ఏమిటి, అసలు మాకు హక్కులు లేవా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. నా కొమ్మల్లో మిగిలిన పక్షులతో పాటు ఒక కాకి గూడు కట్టుకొని ఉంది. సాధారణంగా కాకులు మిగిలిన పక్షులతో కలిసి ఉండవు, ఎందుకో కానీ ఈ కాకి నా అండన చేరింది. మిగిలిన పక్షుల మల్లే కాక కాకులకు మానవ సంపర్కం ఎక్కువగా ఉంటుంది. అవి మానవుల ఇండ్లలోనే ఎంగిళ్ళు తింటూ ఎండబోసిన దొంగిలిస్తూ తిరుగుతూ ఉంటవి. అందువల్ల ఆ కాకి మనుషుల లక్షణాలు కొన్ని పట్టుబడ్డవి. దానికి మనిషికి ఉండే కసి ఉండేది. మనుషులు అనవసరంగా నా మీద గూళ్ళు కట్టుకొని ఉన్న పక్షుల్ని హింసించటం సహించలేక అది ఒక పని మొదలుపెట్టింది. ఏ మనిషి నా క్రింద కూర్చొని గొప్పగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడో గురుచూచి అతని మీద టక్కున రెట్ట వేసి ఎగిరిపోయేది. గొప్పగా మాట్లాడుతున్న వ్యక్తి ముఖం అప్పుడు చూడవలసిందే. అతని కంగారు చూచి మిగిలిన మానవులంతా గుక్కలు పట్టి నవ్వేవారు. ఆ కాకి పనికి నాకు నవ్వొచ్చేది. ఏం చెప్తుంది కాకులంట, యాక్చువల్గా ఒక గూడు కట్టుకుని ఉందంట ఈ కొమ్మల్లో కాకి. సాధారణంగా కాకులు మిగిలిన పక్షులతో కలిసి ఉండవు, అవి సపరేట్గా ఉంటాయి. కానీ ఈ కాకి ఎందుకు వీటితో కలిసి ఉండేదంట. అయితే ఇది మంచి కాకి అంట, మనుషులతో ఉండటం వల్ల మనుషుల బుద్ధులు కూడా కొన్ని వచ్చేసినాయి అంట. కాకులు మన ఇళ్లలోనే కదమ్మ ఉంటే మనం తినగా పడేసిన ఎంగిళ్ళు తిని బ్రతుకుతూ ఉంటాయి. సో ఈ కాకి ఏంటంటే దీనికి కసి ఎక్కువ అంట, మనుషులు కొన్నట్లు మనకు పగ ఎక్కువ కదమ్మా, ఎవరన్నా ఏదైనా చేస్తే మళ్ళీ తిరిగి కొట్టేంత వరకు మనసు ఆగదు. కానీ అలా ఉండకూడదమ్మా. మనకి గాంధీ గారు ఏం చెప్పారు, ఒక చెంప కొడితే ఏం చేయమన్నారు, మరొక చెంప చూపించమన్నారు. ఆటోమేటిక్గా అప్పుడు ఆ పగ ఎవరైతే నేను కొట్టారో వాడు మనసు మారద్దా మారదా, నువ్వు ఒక దెబ్బ కొట్టగానే ఇంకో దెబ్బ కొడితే ఆడు రెండు దెబ్బలు కొట్టాలని చూస్తాడు చూడ్డా. అదే నువ్వు ఒక దెబ్బ కొట్టినప్పుడు కొడితే కొట్టవలేరా, నా ఫ్రెండ్ వేగం ఇంకో దెబ్బ కొట్టు అని అన్నావు అనుకో, చె అనవసరంగా నిన్ను కొట్టాను, ఇడు మంచోడు, ఈయన ఇంకెప్పుడు కొట్టకూడదు, దీన్నే కాదు ఇంకెవరిని కొట్టకూడదు నేను అని మారతాడా మారడా, మారతాడా చెప్పాలి గట్టిగా. అందుకనే
ఎప్పుడైనా సరే ఏదైనా మనం మంచితో సాధించాలి కానీ పగతో ప్రతీకారంతో ఏది సాధించకూడదమ్మా. ఈ కాకి ఏంటంటే మన లక్షణాలు వచ్చాయంట. దీనికి ఎవరైనా చెట్టు కింద నుంచొని ఆహా నేనెంత గొప్ప నాకన్నా హీరో ఎవరు లేరు నేనే హీరో అని చెప్పేసి ఎవరన్నా చెప్తా ఉంటేనంట ఈ కాకమ్మకి చాలా కోపం వచ్చేసి కరెక్ట్గా ఆయన నెత్తి మీద వేసేదంట రెట్ట రెట్ట. తెలుసుగా మీకు అంటే ఏంటో, రెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పొక్కుని నవ్వేవారట. సో చెట్టమ్మ కూడా నవ్వొచ్చేదంట. మరి మీరు కూడా నవ్వండి అలా నవ్వరే. ఓకే, ఈరోజుకి పాఠం ఇంతటితో ఆపుతానమ్మా. మిగిలిన భాగం రేపు చెప్పుకుందాము. పీరియడ్ అయిపోయింది కాబట్టి అర్థమైంది కదా. మళ్ళీ పాఠంలో ప్రశ్నలు రేపు అడుగుతాను. చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చక్కగా చదువుకోండి అమ్మా. ఓకేనా? అర్థమైందా? మరి డల్గా చెప్తారే. ఓకే, అందరికీ నా శుభాశీస్సులు. మళ్ళీ రేపు కలుద్దాం. వెరీ గుడ్ అమ్మా. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. అందరికీ మరొకసారి నా శుభాశీస్సులు.